తిరుపతి మూర్తి గారు, మీరేమంటారు అంటే మనం ఇయర్లో అయితే కోవిడ్ 2 ఇయర్స్ నుంచి మనం పాండమిక్ లో ఉన్నాం, 2022 మనం అడుగు పెడుతున్నాం, ఎలా ఉండబోతుంది అసలు 2022? 2022 అనేటువంటి మాట అప్రస్తుతం, అసలు మనది కాదు. నేను వీటికి చాలా విరుద్ధం. అటువంటి దానికి నన్ను పిలిచారు చూసారా, అదే ముందు ఇది. అంటే 2022 అనేటువంటి తీసుకోవద్దు పొరపాటున కూడా. అంటే మనకు ప్రధానం అనేటువంటిది యుగాది. అంటే అందరూ వాడుక భాషలో ఉగాది. ఆ యుగాది అనేటువంటిది మనకు ప్రామాణికం ప్రధానం. అంటే మనకు సంక్రమణం అనేటువంటిది మనం తీసుకుందాం. సంక్రాంతి నుంచి ఎలా ఉంటుంది అని అంటే దానికి మనం ప్రధానంగా ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది, దీని విధానాలు ఎలా ఉన్నాయి మనం చెప్పుకోవచ్చు. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, చాలా అద్భుతంగా అనిపించింది, అరుణం అనేటువంటి విషయం గురించి, అర్థం చేసుకునే విధానం గురించి. ఇవాళ మన భారతదేశంలో లేదు అనేటువంటి మంత్రం లేదు, లేదు అనే శాస్త్రం లేదు. నిన్ననో మనం విన్నా, ఎవరు వంగబాబా గారు అనేటువంటి ఆయన ఈ 2022లో ఇవేవో అగ్ని ప్రళయాలు అంటే వర్షం పడుతుంది, నిప్పులు వర్షం పడుతుంది అనేటువంటిది చెప్పారని అన్నారు. అదే విషయాన్ని చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, ఈ ఒక్క సంక్రమణం నుంచి రవి శని ఒకే స్థానంలో ఉండటం ఒకటి, కుజదోష స్థితి రావడం ఒకటి, దానివల్ల ప్రమాదాలు జరుగుతాయని చెప్పి ఎంతోమంది మహామహులు చెప్పి ఉన్నారు. కానీ అవెవ్వరు మనం తీసుకోలేదు. అంటే ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే మనం ఎంత కష్టపడి ఎంత మరి చెప్పారు, అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అరుణం అనేటువంటిది చనిపోయేటువంటి మనుషులనే బ్రతికించగల మంత్రస్థానం, అంటే సూర్యుడిది. అది చాలా అనుభవాలు జరిగాయి. ఒళ్ళులో దాదాపుగా ఒంటి మీద 8-9 రకాల రాట్లు వేసి మనిషి బ్రతకడం ఉన్న మనిషి కూడా లేచి అదే కాలు మీద సూర్య నమస్కారాలు చేసి ఉన్నాయి అరుణం కారణం చేత. కానీ మనం నమ్మం అది ఏదో బ్రాహ్మణులు బ్రతకడం కోసం చేసుకుంటున్నది అనేటువంటి వాదంతో కొట్టిపడేస్తా మినహాయిస్తే ఎవరికి తెలియదండి. ప్రతి మనిషిని గుండె మీద చేసుకుని చెప్పండి, ఎంతో మంది చనిపోయే పరిస్థితులు ఉన్నాయంటే మృత్యుంజయ శాంతి పాశుపతం చేస్తే లేచిన వాళ్ళు ఎంతమంది లేరు, గ్రహశాంతులు చేస్తే ఎంతమంది నిలబడట్లేదు. జాతకం లేదు కాసేపు అనుకుందాం, మరి పుట్టగానే జాతకం ఎందుకు చూపిస్తున్నారు? శని ఎక్కడున్నాడు, రాహు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, లగ్నం ఏంటని అడుగుతున్నారు, ఆంజనేయ స్వామి ఎక్కడున్నాడు, బుధుడు లేదంటే కృష్ణుడు ఎక్కడున్నాడు, శివుడు ఎక్కడున్నాడు అడగట్లేదు. ఎలాంటి శుభకార్యాలు చేయాలన్నా కూడా ముహూర్తాలు అయితే చూస్తున్నారు, జాతకాలు. మరి ఆ ముహూర్తం దేనికి చూస్తున్నారు? గ్రహాల యొక్క అనుగ్రహం కోసం. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రధానంగా కావాల్సింది గ్రహస్థితి, అతని యొక్క గ్రహ గమనం, దశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మ దశలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించి అతని జీవనం నడుస్తుంది. అటువంటిది అది కాకుండా ఇవాళ జాతకం లేదు అని అంటున్నారు. జాతకం లేదు అన్నటువంటి వాళ్ళు ఈ అక్షరాల మీద పేరు పెట్టండి, ఆ అక్షరాల మీద పేరు పెట్టండి అంటాము, ఈ ముహూర్తాలు చుట్టింది ఎనకండి, ఏముంది ఆషాఢ మాసమో లేదా అర్ధరాత్రో అష్టమో అమావాస్య ఆధ్వారం పెళ్లి చేసుకోండి, ఎంత సుఖంగా ఉంటారు చూద్దాం మనం కూడా. అంటే వేరే కదండి, అంటే ఇవాళ మన భారతదేశం నాశనం అయిపోతుందంటే వేరే. ఇందాక మీరు అన్నారు ముస్లింస్ ఎక్కడ అన్నారు ఇక్కడ ఉన్నారు కదండి, మన హైందవ ధర్మంలో హిందువుల వలన హిందుత్వం నాశనం అయిపోతుంది. నిన్న నేను ఒకటి చూశాను, ఎవరో ఒక పెద్ద మనిషి డెబిట్ చేసి ఇవాళ నా గురించి వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చి మాట్లాడతారని కూడా చెప్పారు. సినిమాలో టికెట్లు పెంచారని చెప్పి సినిమా వాళ్ళందరూ కూడా వచ్చి చేసుకుంటున్నారు. అలానే దేవాలయాలు టికెట్లు 100 రూపాయలు 1 కోటి రూపాయలు పెంచుతుంటే అర్చకులు పూజారులు అందరూ నోరు మూసి కూర్చుంటారు, వీళ్ళకి బాధ్యత లేదా అని చెప్పి అడిగారు మరి మనిషి. చాలా మంచి విషయం, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు దేవాలయాలు నడిపేది ఎవరు? ఇప్పుడు ఒక దేవాలయం అందరూ నేనే అర్చకుని ఉంటా, నానే ఇలా చెయ్యాలి అని అంట, నన్ను నా గుళ్ళు అట్టు పెడతారా, తీసేస్తారు వెంటనే ఇంకొకరు తెచ్చుకుంటున్నారు. అంటే చెప్పట్లేదు అని కదమ్మా, చెబుతుంటే నోరు మూసేస్తున్నారు. అంటే ఒక అధికారికంగా వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రతి మనిషి ఉండేటువంటిది అధికారం కిందే ఉంటున్నారు, ప్రభుత్వమే నడిపిస్తుంది ప్రతిదానికి. అంటే ప్రభుత్వం నడిపించేటువంటి దానికి పురోహితులు కానీ అర్చకులు కానీ ఎంతవరకు దానికి చేయగలుగుతారు? నాయన ఇలా చెయ్యి, ఇది చేసుకుని నువ్వు బాగుపడతావు, నేను నడుము కట్టి ఏదో చేస్తా అంటే కుదరదు కదమ్మా. మీకు చెప్తా, నేను చేయగలిగేది నేను చేసుకోగలుగుతా. ఇప్పుడు ఉంది ఒక్రామి ఒమిక్రామి ఏదైతే పేర్లు ఉన్నాయి, కొత్త కొత్తవన్నీ సృష్టిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు అది లేదన్న విషయం అందరికీ సర్వసాధారణం, అది సృష్టిస్తున్నారా వచ్చిందన్న విషయం ప్రతి మనిషికి తెలుసు. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉంది, ఆ సెకండ్ వేవ్ ముందు ఎలా వస్తుంది అనేటువంటి విషయం ముందర స్థితిగానే చెప్పాం, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అది ఎలా వెళ్ళిపోతుంది, ఏమీ లేదు, కాదు ఒక్కటైతే ఉందండి, మన భయమే మన ప్రాణహాని. ఆ భయాన్ని వదిలేస్తే అందరం క్షేమంగానే ఉంటాం. ఏదో వస్తుంది, ఏదో వస్తుంది అంటే ఏది వచ్చేటువంటి లేదు, కొత్తగా ఏది రాదు, ఉన్నది పోయే ప్రసక్తి ఇప్పట్లో లేదు. ఉన్నదాని నుంచి మనం బయటపడే ప్రయత్నం చేసుకోవాలి, తప్ప కొత్తది ఏదో వస్తుందని మనం భయపడుతూ కూర్చుంటే మన మనుగడకే కష్టం. లేని దాన్ని సృష్టించి, అంటే ఎందుకు సృష్టిస్తున్నారు అనేటువంటి దానికి నేను కొన్ని రీజన్స్ చెప్తానండి. ఈ సెకండ్ వేవ్, ఈ కరోనా రావడానికి ముందు రేట్లన్నీ కూడా రూపాయి వస్తువు రూపాయికి అమ్ముతాయి, ఇప్పుడు రూపాయి వస్తువు 10 రూపాయలకు అమ్ముతున్నారు, అయినా జనాలు కొంటున్నారు, బట్ ఇంకా జనాల దగ్గర డబ్బు ఉంది,
ఏదో రకంగా అందరినీ పీర్చి పిప్పి చెయ్యాలి. దానికి ఏం చెయ్యాలి? లాస్ట్ టైం ఆకాశం నుంచి ఏదో పడుతుంది, ఇబ్బందులు పడతారని అన్నారు. ఏది ఇక్కడ మనం చెప్పుకున్నాం కొన్ని విషయాలు లాస్ట్ టైం కూడా, జరగవు అవకాశమే లేదు అని. కానీ ఏంటంటే ఏదో ఒక రకంగా దైవము జ్యోతిష్యము ఇటువంటివి లేవు, సైన్స్ ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీనికి సిద్ధపడి ముందుకు రండి, భయపడండి, చచ్చిపోండి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడమే మినహాయిస్తే ఇందులో ఏది వాస్తవం లేదండి. చాలా విషయాలు చెప్పారు ఇందులో, ఇప్పుడు చెప్పడానికి మనకు అంత సమయం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయము కూడా ఇవాళ మనకు అన్నీ కూడా అందుబాటులో ఉండి కూడా మనం అనుభవించలేకపోతున్నాము అంటే స్వయంకృతాపరాధం, మన కర్మ మనం చేసుకుంటున్నాము. భగవంతుని దర్శనం చేసుకుంటే దండం పెట్టుకుంటే ఫలితం వస్తుంది అనేటువంటి విషయం పక్కన పెట్టి దేవుడి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? అది దీపం నాన్న, ముట్టుకుంటే చేయి కాలుతుంది అంటాం, ముట్టుకొని చూస్తే కాలుతుందో కదా అనుభవించు, చెబితే వినకపోతే చెడితే చూడాలి. ఇలా ఎంతో మంది ప్రముఖులు, పెద్ద మనుషులు అమ్మవారి అనుగ్రహంతో చెప్పేటువంటి వాళ్ళు విశేషంగా నాన్న జీవితం బాగుపడాలంటే ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్తున్నారు. కానీ కింద కామెంట్స్ చూస్తే ఎలా ఉంటే తెలుస్తుందండి, అంటే అనిపిస్తుంది ఇటువంటి వాళ్ళ కోసమా మేము పూజలు పునస్కారాలు చేయాలి అని ఒక క్షణం అనిపిస్తుంది. కానీ మేము పుట్టిన దానికోసమే కదండి, అది మాకంటే మేమేమే వేరే వృత్తిని తెచ్చుకోవట్లేదు, మా కుల వృత్తిని అతి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం. అంటే ఎవరికి సంబంధించిన వృత్తులు వాళ్ళు కాకుండా ఇష్టానుసారం ఉంటూ మా వృత్తిలో మేము జీవిస్తూ పది మందికి ఉపయోగంగా కనిపించాలి. అంటే అన్ని ఇయర్స్ లాగే ఇప్పుడు 2022 కూడా ఉండబోతుంది అని అంటున్నారు, అంతేనా? ప్రశాంతంగానే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అంతే. అంటే ఇప్పుడు 2021 లో ఎదుర్కొన్న పరిణామాలు కూడా ఎదుర్కోమంటారా 22 లో? లేదండి, అసలు ఆ సమస్యే లేదు. ఏదైనా ఒకవేళ చిన్న చిన్న సమస్య ఉంది అంటే సంక్రాంతి నుంచి కుంభ సంక్రమణ ఒక నెల రోజుల పాటు చిన్న చిన్నవి మనం చూస్తాం, అంతకు మినహాయిస్తే తర్వాత అనేటువంటిది పుట్టించకపోతే, అంటే ప్రతి ఒక్కటి పుట్టించడం మన లక్షణం కదండి, ఇది లేదు అర్జెంట్గా దాన్ని పుట్టించాలి. పుట్టించడం మన లక్షణం కాబట్టి ఆ లక్షణం అనేటువంటిది లేకపోతే క్షేమంగా ఉంటారు, అందులో ఎలాంటి సందేహమూ లేదు.